మనుషులను తీసుకొచ్చి మూడు జిల్లాల్లో 35 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ యాదవ్కి ఒకే ఒక సీటు కేటాయిస్తున్నారు. రెండో సీట్ కూడా కేటాయించమని కూడా మేము గతంలో కోరాము, వచ్చే ఎన్నికల చూస్తా ఉన్నారు. మరి ఈ తప్పైనా సరే విశాఖపట్నం నియోజకవర్గంలో అత్యధిక శాతంలో ఉన్న యాదవ్ కోసం అయినటువంటి గంగా అప్పారావు యాదవ్ గారికి ఆ సీటు కేటాయించాలని మేము మా విశాఖపట్నం యాదవ్ సంక్షేమ సంఘం తరఫున, తెలుగుదేశం పార్టీ యాదవ్ సంక్షేమ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖ నార్త్ నుంచి గంగా అప్పారావు యాదవ్, నేను విశాఖ నార్త్ నుంచి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నానని వారికి చెప్పడం జరిగింది. పూర్తి బయోడేటా ఇవ్వడం జరిగింది. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి కూడా పాత్రికేయ శ్రోతలు అందరికీ కూడా తెలుసు, విశాఖపట్నం జిల్లాలో మరియు విశాఖ నార్త్ ప్రజలందరికీ కూడా తెలుసు సేవలు అందించిన పార్టీ పరంగా కానీ అలాగే పర్సనల్గా కానీ కొన్ని విషయాల్లో పార్టీకి నార్త్లో ముఖ్యంగా మాకు ఎమ్మెల్యే లేకపోయినా సరే పార్టీని వేరే ఎమ్మెల్యే ఉన్నా సరే పార్టీని ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది.